రైట్ కా బుల్టన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా అయితే బీజేపీ మరి కాసేపట్లో విడుదల చేయబోతుంది. అలాగే 100 మంది అభ్యర్థులతో అయితే ఈ జాబితా ఉండబోతున్నట్లు కూడా సమాచారం. మొత్తానికైతే మరికొద్ది సేపట్లో అయితే బీజేపీ లిస్టు విడుదల కాబోతున్నట్లు కూడా సమాచారం. సమావేశంలోని తొలి జాబితా అయితే బీజేపీ ప్రకటించనున్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే సిఈసితో కూడా సమావేశం కానున్నట్లు కూడా తెలుస్తుంది. మొదటి జాబితాలో అయితే ప్రముఖుల పేర్లు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రధాని మోదీ, అలాగే అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఇలా పలు కీలక నేతల పేర్లు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే తెలంగాణలో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ తొలి జాబితాలో లోక్సభ అభ్యర్థుల జాబితాను కూడా బీజేపీ పార్టీ మరికొద్ది సేపట్లో ప్రకటించబోతున్నట్లు కూడా సమాచారం. ఇక బీజేపీ హైకమాండ్ అయితే మరికొద్ది సేపట్లో లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను కూడా విడుదల చేయబోతుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యజ్ఞశ్రీ అందిస్తారు. యజ్ఞశ్రీ చెప్పండి, మరికొద్ది సేపట్లో అయితే బీజేపీ హైకమాండ్ తొలి జాబితాను కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. మరి తొలి జాబితాలో ప్రముఖులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఆ ప్రముఖులు ఎవరు, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏంటి? రైట్, ఇక లోక్సభ అభ్యర్థుల తొలి జాబితానైతే బీజేపీ హైకమాండ్ విడుదల చేయబోతుంది. ఇక 100 మందితో అయితే ఈ జాబితా ఉండనట్లు కూడా సమాచారం. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యజ్ఞశ్రీ అందిస్తారు. యజ్ఞశ్రీ చెప్పండి, దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శైలజ. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే 100 మంది అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ మరి కొద్దిసేపట్లో విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో సిఈసి సమావేశం జరుగుతోంది. అందరూ నాయకులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అనంతరం జాబితాను కూడా మీడియాకి అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ ఈసారి జరిగేటువంటి ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి ఎన్డీఏ నేతృత్వంలో అధికారాన్ని చేజిక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చాలా సీరియస్ గా తీసుకుంటున్న నేపథ్యంలో ఈసారి రాజ్యసభలో ఎంపీలుగా ఉన్న కేంద్ర మంత్రుల్ని బరిలోకి దించుతారనేటువంటి సమాచారం అయితే ఉంది. ముఖ్యంగా దీంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం సిట్టింగ్ 4 నియోజకవర్గాలతో పాటు మరో 5 చోట్ల అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం ఉంది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతలు హైకమాండ్ కి ఈ పేర్ల యొక్క జాబితాను పంపించడం జరిగింది. ఇక ప్రధానంగా మహబూబ్ నగర్ లోక్సభ నుంచి సీనియర్ నేతలు జితేందర్ రెడ్డి, డికే అరుణ పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో, అలాగే మల్లకాజ్గిరి, ఖమ్మం స్థానాల్లో ఖమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారనేటువంటి సమాచారం అయితే మనకు అందింది.
అలాగే సామాజిక సమీకరణతో పాటు గెలుపు అవకాశాలు ఆధారంగానే ఈ టికెట్ల కేటాయింపు ఉంటుందని మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఇదే తరహాలో కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఈసారి టికెట్ల ఇవ్వడం అనేటువంటిది అదే కోణంలో ఉంటుందని మనం చూడాలి. అలాగే కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి కూడా టికెట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది శైలజ. అలాగే అగ్నిశ్రీ, ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణకు 9 స్థానాల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ 9 స్థానాల అభ్యర్థులకు దీటుగా అయితే ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్లు ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి చాలా ఉత్కంఠగా ఈ మధ్య కాలంలో సీటుకు కేటాయింపుకు సంబంధించి చాలా కసరత్తు చేశారు. ఎందుకంటే ఈసారి ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ. రైట్ అగ్నిశ్రీ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.